నాకొకటి అర్థం కాదు. నేను జాబ్ చేస్తున్నా, మా ఆయన జాబ్ చేస్తున్నాడు. ఆయన జీతం కొంచెం ఇటు ఖర్చులకు ఇస్తాడు, ఎంతో సేవింగ్ అంటాడు, ఇంకా వేరే ఖర్చులు పెట్టుకుంటారు. లెక్క ఉండదు, అడగకూడదు ఇంటి పెద్ద కాబట్టి. అదే రా జీతం, ఇలా క్రెడిట్ అవ్వగానే అలా వెంటనే ఇంటి ఈఎంఐ కార్ ఈఎంఐ డెబిట్ అయిపోతుంది. ఏంటంతా చేతికి 5,000, ఇందులో మళ్ళీ 2,000 సమానత్వం అని, 4,000 మా హెల్పర్ జీతం అయితే 2,000 మా శ్రీవారి ఇస్తారు, 2,000 నేను ఇస్తాను. ఏ నా కోసం మాత్రమే పనిచేస్తోందా హెల్పర్? గిన్నెలు నేను తిన్నవే తోముతోందా? ఇల్లు నేను నడిచిన నేలే ఊడుస్తోందా తుడుస్తోందా? సమానత్వం అంటే సమానత్వం అంతే. ఇక మిగిలేదేంటి చేతికి? 3,000. ఈ 3,000లోనే విత్సల విడిగా బట్టలు కొనుక్కోవచ్చు, అవుటింగ్స్కి వెళ్ళొచ్చు, డిన్నర్స్కి వెళ్ళొచ్చు, బయటికి వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ తోటి బండికి పెట్రోల్ కూడా పోయించవచ్చు. ఏది 3,000లో? బండి పెట్రోల్ కూడా ఇదే 3,000 అంటే పోయించా కొన్ని నెలలు. అది చాలక ఫ్రెండ్స్ దగ్గర కూడా పెట్రోల్ కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా చాలదు అని చెప్పేసి నేనే డయాగ్రామ్ వేసి వారి మా శ్రీవారికి ఎక్స్ప్లెయిన్ చేశా, ఇలా కాదు, కనీసం ఆ 3,000 అయినా బండి పెట్రోల్ ఎక్స్ట్రా ఇవ్వు అని. ఇంకా నువ్వు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నావు సరే అని సాగదీసి 3,000 ఎక్స్ట్రా నా జీతంలో వచ్చి నాకే తిరిగిస్తున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జీతం నాది, మేనేజ్మెంట్ ఆయనది, అకౌంట్ నాది, మొత్తం పర్యవేక్షణ ఆయనది, అకౌంట్ నెంబర్ నా దగ్గర ఉంటుంది, పాస్వర్డ్స్ మాత్రం ఆయన దగ్గర ఉంటాయి. దీనికి తోడు మా అత్త ఉపోద్ఘాతం, ఎంత సంపాదించినా ఎంత ఎదిగిన స్త్రీ మళ్ళీ మగవాడి పంచనే చేరాలి కదా, అందుకే ఫైనాన్సెస్ కంట్రోల్ చేయట్లేదు మీరు. ఇది తప్పితే ఇంకా ఏం చేయగలరు? పైగా ఇవన్నీ చేసి సమానత్వం అంటారు చూడు, అక్కడ అక్కడ పడిపోతున్నారు.